హలో అందరికీ నమస్కారం మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి మోషన్ పోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు యూ యువర్ బిన్ ఎంకరేజింగ్ మంచి సపోర్ట్ ఇస్తుండ్రు చాలా ఆర్గానిక్గా స్ప్రెడ్ చేస్తున్నారు మా సినిమా గురించి సో మీ అందరికీ ఫస్ట్గా సారీ మైక్ ఆఫ్ అయిపోయింది అట్లనే ఏసీ కూడా కొంచెం తగ్గించుర్రీ మస్తు సలివెడుతుంది జాకెట్ వేసుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళి పోలేను ఏమొచ్చినా బట్ యా ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది తెలుసు నాకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను అందరూ సినిమా గురించే మాట్లాడారు అండ్ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి టీజర్ చూసిండ్రు ట్రైలర్ చూసిండ్రు ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా స్టోరీ అంతా చెప్పాల్సి వస్తుంది మీకు సినిమా గురించి ఎక్కువ మాట్లాడను బట్ ఈ సినిమా తయారవ్వడానికి కారణమైన మనుషుల గురించి మాట్లాడతాను టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ సినిమా నాకు రావడానికి కారణం నేను చేయడానికి కారణం అక్షర్ అన్న మా డైరెక్టర్ నాకు ఎప్పుడో అగైన్ వీళ్ళందరికీ చెప్పినట్టే నాకు కూడా అన్న మనం ఒక మంచి సినిమా చేద్దామన్నా అని ఎప్పుడో వన్ ఇయర్ కింద అన్నాడు తర్వాత వన్ ఇయర్ తర్వాత అన్న స్టోరీ ఉంది మనకు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఒక్కసారి స్టోరీ ఇంటవా అన్నాడు స్టోరీ ఫస్ట్ టైటిల్ చెప్పిండు స్టోరీ అవసరం లేదన్నా చేసేస్తా అన్న అయినా కూడా కథ చెప్పిండు బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ షరతులు వర్తిస్తాయి తర్వాత ఈ సినిమాకి కారణమైన ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ్లా గారికి శ్రీష్ గుండా గారికి మా రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేశారు ఒక మంచి సినిమాని సొసైటీకి ఇస్తున్నారు తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా హరికృష్ణ అన్న గురించి హరికృష్ణ అన్న ఈ సినిమానికి ఈ సినిమాకి కర్త కర్మక్రియ హరికృష్ణ అన్న ఆయనే ముందుండి యునో హీస్ బీన్ దేర్ ఫ్రమ్ డే వన్ థ్యాంక్ యూ హరికృష్ణన్న అండ్ సినిమా చేసిన తర్వాత సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అదొక యుద్ధం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇంకో పెద్ద యుద్ధం ఆ యుద్ధాన్ని చేయడానికి ఆ యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు ముందుండి నడిపిస్తున్న మా మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాకే కాదు నా అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి అంతకుముందు నా హవాస్ సినిమాకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమాలు ఎలాంటి ఇబ్బందులు పడితే వారికి తెలుసు సో అలాంటి సినిమాకి తనవంతు సాయం ఎప్పుడూ ఉంటారు శ్రీధర్ గారు ఫర్ ఆల్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ ఆర్ ఫాల్ ఫర్ ఆల్ ది యంగ్ ఫిలిం మేకర్స్ ఆర్ ఫర్ ఆల్ గుడ్ సినిమా శ్రీధర్ గారు ఇస్ ది కేర్ ఆఫ్ అడ్రస్ సార్ మాలాంటి యంగ్ యాక్టర్స్ ఆర్ ఆర్ ఫిలిం మేకర్స్ అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు తెలియకుండానే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మీరు దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అరుణ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ సో థ్యాంక్ యూ అరుణ్ ఫర్ గివింగ్ సూపర్ నంబర్స్ ఒక పాట సురేష్ బొబ్బిలి చేసిండు మన ఈ మధ్యనే హ్యాష్ ట్యాగ్ నైంటీస్తో ఫేమస్ అయిన సురేష్ బొబ్బిలి మ్యారేజ్ సాంగ్ తనే చేసిండు పన్నెండు గుంజాలని తనకు కూడా సురేష్ థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నీ నా అన్నపూర్ణ ఫోటోషూట్కి చేసిన తనే సన్నీ హ్యాస్ గివెన్ అమేజింగ్ రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు సన్నీకి కూడా థ్యాంక్ యూ సో మచ్ డిఓపిస్ ప్రవీణ్ అండ్ శేఖర్ ఇద్దరు ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేసినారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండ్ నా కో యాక్టర్స్ అందరికీ పేర్లు చెప్పాలంటే లేట్ అయిపోతుంది బట్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫ్యామిలీ వెంకీ చెప్పినట్టు అందరం ఫుల్గా ఎంజాయ్ చేసినాం పిక్నిక్ లాగా కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోతే అందరూ వెళ్ళిపోవాల్సి వస్తే ఎట్లా ఫీల్ అవుతుందో అట్లా ఫీల్ అయినా అయిపోయా ఇంకా బట్ యాక్టర్స్ అందరూ చాలా మంచిగా చేసినారు ఈ సినిమాతోటి వాళ్ళందరికీ మంచి పేరు రావాలి ఇంకా మంచి మంచి రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా శంకరన్న పేరు కూడా మారిపోయింది సంతోష్ కలి అన్న అయిపోయింది అండ్ నా కో యాక్టర్ భూమి ఎ న్యాచురల్ యాక్టర్ చాలా మంచి చేసింది అమ్మాయి షీస్ గట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్ కొత్త సినిమా చేయాలనుకుంటున్న వాళ్ళు మంచి పర్ఫార్మర్స్ కోసం చూస్తే అమ్మాయి చాలా బాగా చేస్తుంది ఐ కెన్ స్ట్రాంగ్లీ వాచ్డ్ ఇట్ ఫర్ హర్ తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది అండ్ వెరీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పర్ఫార్మర్ ఇంకా మంచి సినిమాలు రావాలి తనకి మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ మా వేణన్నకి మా అక్షరన్న ముందు నుంచే చెప్తుండు వేణన్న దగ్గర చేసిన అని బట్ ఎంత చేసినా వేణన్న ఇప్పుడు ఉన్న బిజీకి తను వేరే సినిమాలు చేస్తుండ్రు బట్ మేము ఎప్పుడు అడిగినా అడగకున్నా అక్షరాన్న మీద ప్రేమతోటి ఒక మంచి సినిమా మీద ప్రేమతోటి మేము చెప్పినా చెప్పకున్నా క్రెడిట్ వచ్చినా రాకపోయినా వెన్ను వెనకుండి నడిపిస్తుండ్రు థ్యాంక్ యూ వేనన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక మీలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమా స్థాయి ఇంకొంచెం పెరుగుతుంది సో మీకు తెలియకుండానే మీరు మా సినిమా స్థాయిని పెంచినరు థ్యాంక్ యూ సో మచ్ వేణన్న అది ఎప్పటికీ మర్చిపోలేను అండ్ ప్రొడక్షన్ టీం డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొనన్నా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పిన చెప్పకున్నా మర్చిపోయినా వచ్చిన వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది మా మా దర్శి గురించి ప్రియదర్శి ఇప్పుడు నేను బల్గం సినిమా చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మోర్ దెన్ ద ఫిలిం నేను దర్శి కోసం హ్యాపీగా ఫీల్ అయినా దర్శిని తరుణ్తో చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి చూస్తున్నా షరతులు వర్తిస్తాయి ఎట్లయితే ఒక కామన్ మ్యాన్ స్టోరీయో దర్శి కామన్ మ్యాన్కి ఎగ్జాంపుల్ ఒక సామాన్యమైన స్టేజ్ నుంచి ఇవాళ పలగమనే బ్లాక్ బస్టర్ వరకు దర్శీ జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్ నాలాంటి యాక్టర్స్కి చాలామందికి దర్శి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ దా అంతేకాదు ఇవాళ నేను ఒకటే మాట కాక ఇట్లా వస్తావా అని అంటే ఇట్లా నిన్నే అనుకుంటున్నాం చీఫ్ గెస్ట్ అంటే నేను చీఫ్ గెస్ట్ అంటే రాను ఫ్రెండ్గా వస్తా అన్నాడు దట్ ఈస్ హౌ హంబుల్ హీస్ దర్శి వచ్చినందుకు ఇక్కడికి చెప్తా ఇక్కడికి వచ్చినందుకు నేను ఏదో దర్శి గురించి మాట్లాడలేదు ఇట్ మైట్ బి అ స్మాల్ జస్చర్ ఫర్ హీమ్ బట్ ఫర్ ఎ స్మాల్ అంటే ఒక ఒక చిన్న స్కోప్లో చేస్తున్న సినిమాకి అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్లో చేస్తున్న సినిమా బడ్జెట్ కన్స్ట్రైన్స్ పెద్ద అంటే మార్కెట్ ఉన్న హీరోలు లేకుండా నాలా కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న యాక్టర్స్తో చేస్తున్న సినిమాకి ఒక పరిధి కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము అలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలని అంటే వి నీడ్ పీపుల్ లైక్ దర్శి ఆర్ వేణ టు టాక్ అబౌట్ ఇట్ ఇవాళ దర్శి ఇక్కడికి వచ్చి కేవలం నా కోసం కాదు కేవలం ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు దర్శి ప్లీజ్ దర్శి నన్ను కాదు మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నట్టే వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే మీరు కూడా ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్ ఫిఫ్టీన్త్ మంచి సినిమా చేసినాము పదే పదే మంచి సినిమా చేసినాము అని చెప్పుకుంటే ఏం రాదు సో ఆ మంచి సినిమా చేసినాము దాన్ని మంచి సినిమాగా ప్రూవ్ చేయాల్సింది మీరు రేపు థియేటర్స్లో ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం ఒక వెరీ రిలేటబుల్ ఫిలిం ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా పదిహేనవ తారీఖున తప్పకుండా మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి సినిమా థియేటర్స్లో చూడండి అండ్ మంచి సినిమాలని మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక్కసారి ఐ వుడ్ హార్టీలీ వాంట్ టు థ్యాంక్ ప్రియదర్శి ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆనరింగ్ దిస్ స్టేజ్ దర్శి థ్యాంక్ యూ సో మచ్ మామ దిస్ ఈజ్ ఫర్ యూ ఇట్ స్మాల్ బట్ ఇవాళ నీ వల్ల నువ్వు ఇక్కడికి రావడం వల్ల దిస్ ఇస్ ఎ కామన్ మ్యాన్ స్టోరీ యూ యూ కేమ్ ఫ్రమ్ దేర్ టు హియర్ సో యు ఆర్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ షరతులు వర్తిస్తాయి సినిమాకి దర్శి ఈజ్ లైక్ అ రిప్రజెంటేటివ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మంచి సినిమాలు చేయి బలగాం లాంటి బ్లాక్ బస్టర్లు ఇంకా పదిగొట్టు నా సినిమా గురించి ఊకుకే చెప్తే టీజర్ ట్రైలర్ అన్నీ చూసారు కదా బట్ షరతులు వర్తిస్తాయి మార్చ్ పదిహేనో తారీఖున తప్పకుండా చూడండి ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా మిగిలిపోతుంది అండ్ ఈ సినిమా నాకు ఇచ్చిన మా దర్శకుడు అక్షరన్నకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఏ ఏ ఏ యాక్టర్కైనా ఇలాంటి ఒక రోల్ చేయాలని ఉంటుంది అలాంటి ఒక రోల్ నేను చిరస్మరణీయంగా నిలిచిపోయే అటువంటి రోల్ నాకు ఇచ్చినందుకు అక్షరన్న ఐ లవ్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చిరంజీవి విజయశాంతి ఇదొక పెద్ద హిట్ పేరు మనం దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు అలాంటి చిరంజీవి గారి పేరు నాకు నా సినిమాలో నా క్యారెక్టర్ పెట్టినందుకు సినిమా చేస్తున్నప్పటి నుంచి పూర్తయ్యేంతవరకు ఇప్పటివరకు కూడా ఒక చిన్న భయము భక్తితో ఆ క్యారెక్టర్ని నేను చేసిన సో అంటే అంటే ఆ క్యారెక్టర్కి ఉన్నట్లాంటి పవర్ అట్లాంటిది సో ఐ డింట్ వాంట్ టు మిస్యూజ్ దట్ ఎనీవేర్ సో ఈ సందర్భంగా ఒక్కసారి మనందరి హిట్ పేరు చిరంజీవి విజయశాంతి గారికి గట్టిగా చాపట్లు కూడా మనందరం వారి సినిమాలు చూసి ఈ స్టేజ్ మీదకి వచ్చినాం ఇక్కడ ఇవాళ ఉన్నామంటే వాళ్ళే కారణం చిరంజీవి గారు ఇన్స్పైర్ చేయని యాక్టర్ అంటూ ఎవరు ఉండరు సో అలాంటి హిట్ పేరుకి అలాంటి అన్బిలీవబుల్ యాక్టర్స్కి మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు కూడా ఈజ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు సో దిస్ ఈజ్ లైక్ ట్రిబ్యూట్ ట్రిబ్యూట్ కాదు కానీ తనకు తోచిన దాంట్లో ప్రేమగా పెట్టుకున్న పేర్లు అవి సో వాళ్ళ పేర్లకు వాళ్ళ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అంతే గౌరవంగా ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి చిరంజీవి విజయశాంతి సో థ్యాంక్ యూ చిరంజీవి గారు థ్యాంక్ యూ విజయశాంతి గారు ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ లాట్ ఆఫ్ Uh, generations uh, Jayhin, march 15 shartul sai in theaters thank you so much